హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు బతుకమ్మలు వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటి, ఇంతకుముందు వీడియోనే బతుకమ్మలు వీడియో అని చేసి పెట్టింది, ఇప్పుడు మళ్ళీ బతుకమ్మల వీడియో అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, ఇది సెకండ్ అనమాట. ఏంటంటే ఫస్ట్ దీనికంటే ముందు పెట్టిన వీడియో ఏది అయితే ఉందో అది మేము ఊట్నూరులో బతుకమ్మలు వెళ్ళేటప్పుడు పార్టిసిపేట్ చేసాము. ఆ తర్వాత ఇది వచ్చేసి ఆదిలాబాద్లో అనమాట, ఆదిలాబాద్లో ఇంద్రానగర్ కాలనీలో మా అత్తమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు. అంతకుముందు మేము అంటే రిక్షా కాలనీకి రాకముందు మేము ఇంద్రానగర్లో ఉంటుండే వాళ్ళము. సో అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇల్లు చాలా దగ్గర అనమాట, దగ్గర దగ్గర ఉండేవాళ్ళము. ఇంకా అత్తమ్మ ఇన్వైట్ చేసింది ఇక్కడికి రెండు బతుకమ్మలు ఈరోజు వెళ్తున్నాయని అంటే ఇంకా సరే అని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మేముండే కాలనీలో కూడా ఈరోజే బతుకమ్మలు వెళ్తున్నాయి. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు అయితే అక్క ఉండొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు చాలా బతుకమ్మలు ఆడారు, కానీ లేదు అత్తమ్మ ఇన్వైట్ చేశారని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ బతుకమ్మ పట్టుకొని ఒక ఫోటో దింపు అని సోనక్క చెప్తే ఇంకా సరే అని చెప్పేసి దీపు ఒక ఫోటో తీస్తున్నాడు అనమాట. అక్కడ ఇంకా మేము కూడా దిగుదాం అనుకున్నాం, కానీ టైం లేదు, తొందరగా వెళ్దాం, బతుకమ్మలన్నీ వెళ్ళిపోయాయి, ఇంకా మనమే ఉన్నామని చెప్పేసి హడావిడిగా అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక వైష్ణుని కిందకి దించుతామంటే అస్సలు దిగట్లేదు అనమాట, చంక దిగట్లేదు. నా చెయ్యి అయితే ఎత్తుకొని ఎత్తుకొని నొప్పిలేసింది, తన కింద అస్సలు నడవట్లేదు. తను ఎత్తుకొని మొత్తానికి బతుకమ్మ స్పాట్కి వెళ్ళేసరికి అంటే అన్ని బతుకమ్మలు వచ్చేసాయి. ఏమంటారు, డాన్స్ కూడా చేస్తున్నారు పక్కన. ఇంకా వైష్ణుని అక్కడ నించోబెట్టి ఒక ఫోటో తీద్దామని చెప్పేసి అక్కడ పక్కన బతుకమ్మల పక్కన నించోబెడుతుంది అత్తమ్మ. నేను ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నాను, బట్ తను అస్సలు ఫోజ్ ఇవ్వట్లేదు అనమాట, ఒక ఫోటోకి కూడా ఫోజ్ ఇవ్వలేదు. కనీసం బతుకమ్మ ఆడేటప్పుడైనా వైష్ణుని కిందకి దించి నేను ఆడదాం అనుకుంటే అస్సలు అది కుదరలేదనమాట. వైష్ అస్సలు సస్యమేర అంటుంది, అస్సలు దిగట్లేదు. తనని ఎత్తుకొని ఒక పాటకైతే ఎగిరేసాను. అలాగే ఇంకొకటి గైస్, నా హెయిర్ స్టైల్ చూశారు కదా, అది ఒక ప్రొఫెషనల్ హెయిర్ స్టైల్ చేసే వాళ్ళతో వేయించుకున్నాను, లేదంటే జస్ట్ కిడ్డింగ్. ఏంటి అంటే అది నేనే వేసుకున్నాను, సెల్ఫ్ హెయిర్ స్టైల్ అనమాట. కొన్ని హెయిర్ స్టైల్స్ నాకు వస్తాయి. సో ఒకవేళ ఈ హెయిర్ స్టైల్ ఎలా చేశారక్క చూడాలని ఉంది, వీడియో చేసి పెట్టండి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకేలా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, హెయిర్ స్టైల్కి సంబంధించిన వీడియో చేసి పెడతాను. ఇక్కడైతే ఒక పాటకి ఎగిరామో లేదో వైష్ అయితే ఏడుపు స్టార్ట్ చేసింది, ఇంకా తనకు ఆకలిస్తుందేమో అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసాము. వైష్ యాక్చువల్లీ ఎవరి దగ్గర అస్సలు ఆగదనమాట. అలాంటిది మా మామయ్య దగ్గర కూర్చొని ఉంది, నేను షాక్ అయ్యాను. ఎందుకు అని చూస్తే మా మామయ్య దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ కోసం తను అక్కడ కూర్చుందనమాట. ఓహో, ఇదే సీక్రెట్ అనుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అంటే అత్తమ్మ అన్ని వంటలు చేస్తుండే స్వీట్తో సహా, సో ఫుల్గా మెక్కేసాము. ఆ తర్వాత సోనక్క వాళ్ళ పాప ఉండే అనమాట అక్కడ, తను చాలా యాక్టివ్గా ఉంటుంది, తనతో ఆడి కొంచెం టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇంకా బతుకమ్మల స్పాట్కి వెళ్ళలేదు, ఎందుకంటే వైష్యూ ఇంట్లో చక్కగా ఆడుకుంటుంది కానీ అక్కడ అందరినీ చూసి అంటే ఆడుకోవట్లేదన్నమాట. ఇంకా
అంటే ఎత్తుకోమని చెప్పేసి మీదకి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి తనని ఎత్తుకోలేక ఇంట్లోనే ఆగిపోయాను అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్తే తనని ఎత్తుకోవాలి కదా, సో నాకు చేతులు నొస్తున్నాయి అని చెప్పేసి నేనైతే కొంచెంసేపు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఇంట్లోనే ఈ పాపతో కొంచెంసేపు అయితే ఆడుకున్నామన్నమాట. ఆ తర్వాత అక్కడ బతుకమ్మలు అయితే తొందరగానే తీసుకెళ్ళిపోయారు. 8:39 ఆ టైంకి తీసుకెళ్లారనమాట. యాక్చువల్లీ అక్కడ చెరువులో పెట్టేసి వచ్చి మళ్ళీ డాన్స్ చేస్తారంట. యాక్చువల్లీ ఉట్నూరులో ఎలా ఉంటుందంటే బతుకమ్మలు చెరువు దాకా తీసుకెళ్లేసరికంటే ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే బతుకమ్మలు చెరువులో వదిలేసి వచ్చి మళ్ళీ డాన్స్ చేస్తారంట. అక్కడ అలా ఉండదు, ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత అయితే మేము బతుకమ్మలు వెళ్ళిపోయాయి, మేము రిటర్న్ వచ్చేసాం అంటే మా ఇంటికి వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ అత్తమ్మ ఉండండి ఈరోజు ఇక్కడే పడుకోండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేసింది, కానీ మేము వేరే డ్రెస్ తీసుకెళ్ళలేదు. సో మేము ఏ డ్రెస్ మీద అయితే ఉన్నామో ఆ డ్రెస్లో మేము పడుకోలేము కదా, సో అందుకని చెప్పేసి అత్తమ్మకి చెప్పేసి వచ్చామన్నమాట. అత్తమ్మ ఇంకో డ్రెస్ తీసుకురాలేదు, సో పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుల్ డాన్స్లు వేస్తున్నారు. సో మాకైతే నేను అక్కడ డాన్స్ వేయలేకపోయాను కదా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత డాన్స్ చేద్దామని ఉండే. సో ఇంకా అత్తమ్మ వయసును ఎత్తుకుంది, సో మేము కూడా కొంచెం ఎగిరాము. ఇక్కడ కూడా ఏంటంటే బతుకమ్మలు సేమ్ చెరువులో వేసి వచ్చేటప్పుడు ఎగురుతారంట, కాకపోతే కొంచెం లేట్గా తీసుకెళ్తారు 11:30 అట్లా. ఇంద్రనగర్లో ఏంటి అంటే ఇంకా కొంచెం ఎర్లీగా తీసుకెళ్తారు 8:39. ఇక్కడ ఏంటంటే 11:30-12 ఆ టైంకి తీసుకెళ్తారనమాట. సో ఆ టైం కల్లా మేము ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఒక 2-3 సాంగ్స్ కాదు ఎక్కువనే ఎగిరేసామన్నమాట ఫుల్గా. ఇంకా బతుకమ్మలన్నీ కూడా ట్రాక్టర్ మీద పెడతారనమాట. ఉట్నూరులో అట్లా కాదు, మనమే మోసుకొని వెళ్ళాలి చెరువు దాకా కూడాను, ఎందుకంటే ట్రాక్టర్ మీద దుర్గాదేవిని కూర్చోబెడతారు, బతుకమ్మల్ని వేయనివ్వరు. ఎందుకంటే దుర్గాదేవిని బతుకమ్మలు ఒకటే రోజు వెళ్తాయి. సో ఇక్కడ ఏంటంటే దుర్గాదేవి వేరే రోజు వెళ్తుంది, బతుకమ్మలు వేరే రోజు వెళ్తాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ట్రాక్టర్ మీద బతుకమ్మలన్నీ పెట్టేసి వీళ్ళు ఎగురుకుంటూ వెళ్తారు. కానీ ఉట్నూరులో అలా కాదు, బతుకమ్మల్ని మోసుకొని వెళ్ళాల్సిందే కంపల్సరీ అన్నమాట. సో ఇక్కడైతే కొన్ని సాంగ్స్కి అయితే ఎగిరాము బాగానే. అండ్ వీడియో తీయమని చెప్పి నా ఫోన్ ఒక తమ్ముడికి ఇస్తే ఆ తమ్ముడేమో అంటే మమ్మల్ని ఇంకా వైశ్యుని కవర్ చేయమని చెప్పేసి ఇచ్చాను, ఇస్తే తనేమో మమ్మల్ని తప్ప అందరినీ కవర్ చేసేసాడనమాట. ఇంకా ల్యాండ్స్కేప్లో తీయమంటే పోర్ట్రేట్లో కూడా తీసాడు కొన్ని వీడియోస్. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ.